దేశాలి చారిటబుల్ ట్రస్ట్, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియల్ కౌన్సిల్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో 10 సెప్టెంబర్ 2017 ఆదివారం రోజున సంకల్ప ఫౌండేషన్ లింగంపల్లి నందు అనాథ పిల్లలకు పండ్లు, చాక్లెట్లు, వస్త్రాల పంపిణీతో పాటు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఈ పిల్లలకి మరి ఈ విధంగా సహాయపడడానికి మాకు అవకాశం ఇచ్చిన రోజు మేడం గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్స్ కౌన్సిల్ ద్వారా మరి ఎన్నో మరి సేవా కార్యక్రమాలు అనేది మేము చేయడం జరిగింది. చాలామందికి మరి రోగాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మరి నిరసన ఇవ్వడం, అలాగే ఆహారం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహారం పంచిపెట్టడం, అలాగే చాలామందికి మరి రక్తం కొద్దువైనప్పటికీ ఎంతోమంది ప్రాణాలు పోతున్నప్పుడు కూడా అదే బోరబండ మరి సిబిటీ కాలేజీలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రక్తదాన శిబిరంలో చాలామంది ఒక 50 మందికి మరి రక్తదానం అనేది మేము అంతా మరి డొనేట్ చేయడం జరిగింది. మందరం కూడా బీవైఓ ద్వారా, డాడీ గారు జయశాలి గారి ద్వారా ప్రోత్సాహంతో మేమంతా కూడా ఈ పనులన్నీ చేయడానికి ముందుకు రావటం జరిగింది. మాకు ఈ అనాథ శరణాలయానికి వచ్చి పిల్లలకి భోజనాలు అయితే ఏ వసతి అయినా కల్పించమని ప్రోత్సహించింది కూడా డాడీ గారే. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఎవరికి ఎలాంటి అవసరాలు వచ్చినప్పుడు మేము ముందున్నామంటూ మేము వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. ఇక్కడ చిన్నపిల్లలు, అనాథలైనటువంటి చిన్నపిల్లలకి వారికి ఆహారాన్ని ఇచ్చి అనేకమైన సదుపాయాలను కల్పించి మా జయశాలి వెల్ఫేర్ సొసైటీ ద్వారా అనేకమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ఇక్కడికి మేము రావడం జరిగిందండి. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే దిగ్విజయంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ముందుకు కొనసాగాలన్నదే మా ఏఐటిసిసి వారి యొక్క సంకల్పం. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా, సైన్యముల కధిపతని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, వసర పురుగులు కూడా తన సైన్యమే.